దేవుని బిడ్డలారా మీ అందరి ముందుకి మరొకసారి ఈ విధంగా వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రవహించినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవుని ఉన్నాను ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథాన్ని మొదటి అధ్యాయం నుండి చివరిగా నూట యాభై అధ్యాయాలు ఇదొక గొప్ప గ్రంథంలో ఒక గొప్ప కీర్తనల పిల్లలు ఇవి మొదటి కీర్తన నుండి చివరి కీర్తన వరకు మరి దేవుని యొక్క మహా కృపను బట్టి దేవుని యొక్క ప్రేరేపణను బట్టి ప్రార్థనాపూర్వకంగా ఈ కీర్తనలను మరి ధ్యానం చేసుకుంటూ కొన్ని గొప్ప అంశములను మీ ముందుకు తేవాలని నేను ఆశపడుతున్నాను మొట్టమొదటిగా ఈరోజు మొదటి కీర్తనను మొదటి రెండు వచనాలను మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కీర్తన గ్రంథము మొదటి కీర్తన ఒకటి రెండు వచనాలను నేను చదువుతాను దుస్తుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గము నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఏ హోమధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించు ఆడు ధన్యుడు ప్రిలరా క్రైస్తవ పరిభాషలో అత్యంత ప్రముఖముగా వినిపించేటటువంటి రెండు పదాలు ఏంటో తెలిసిన ఆశీర్వాదము మొదటిది రెండవది ఆశీర్వదించబడటము ఇది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో క్రైస్తవ పరిభాషలో మనం తరచుగా వింటున్నటువంటి రెండు మాటలు ఆశీర్వది ఆశీర్వాదము రెండవది ఆశీర్వదించబడుట ప్రిలరా దేవుడు మనలను ఆశీర్వదించాలని కోరుతున్నాడు మనం ఆశీర్వాదం పొందాలని ఆనాడు ఆదా అవలను ఏదైనా మనములో దేవాది దేవుడు వారిద్దరిని ఏదైనా వనంలో పెట్టినప్పుడు వారితో ఒక మాట అన్నాడు మీరు ఫలించండి విస్తరించండి అభివృద్ధి చెందండి ప్రిల్లరా దేవునికి ఉద్దేశం ఏంటి తెలిసిన సహోదరుడా సహోదరి నీవు ఆశ్రవదించబడాలని నీ కుటుంబము సమాజమునకు ఆశీర్వాదకరంగా ఉండాలని అలాగే నీవెంత ఆశీర్వదించబడతావో నీ ద్వారా అనేకులు ఆశ్రయించబడాలి అబ్రహామును ఆశ్రవదించినప్పుడు నిన్ను బట్టి అనేక జనములు ఆశ్రవదించబడను అని దేవుడు మాట్లాడినప్పుడు ప్రిలరా అబ్రహాము ఆశ్రవదించబడటమే కాదు ఎంతమందికి ఆశీర్వదకరంగా ఉన్నాడో అబ్రహామును బట్టి సారాను బట్టి ప్రపంచంలో అనేక కుటుంబాలు అనేక జాతులు అనేక మంది జనాంగములు ఆశీర్వాదం పొందినట్టుగా మనం చూస్తున్నాం ప్రిల్లరా ఈ ఆశీర్వాదం పొందాలంటే పొంద పొందటము మనలను ఈ ఆశీర్వాదం పొందాలంటే దేవుడు కొన్ని షరతులను విధించినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ మొదటి ఆ యొక్క కీర్తన గ్రంథం మొదటి కీర్తనలో మొదటిగా చూసినట్లయితే ఈ ఆశీర్వాదం పొందాలి ప్రతి వారికి ఆశీర్వాదం అనేది ఇష్టమే ఆశీర్వాదం పొందాలని కోరుకోవటం సహజమే నా బిడ్డలు ఆశ్రయించబడాలి నేను వ్యక్తిగతంగా ఆశీర్వాదం పొందాలి నా భార్య ఆశీర్వాదం పొందాలి నా కుటుంబము అందరికి ఆశీర్వాదంగా ఉండాలి అని కోరుకోవటం అవసరమే కోరుకోవాల్సిందే దేవుని ప్రార్థించాల్సిందే కానీ ఇక్కడ మొదటి కీర్తనలో ఈ యొక్క ఆశీర్వాదమునకు పొందడానికి కొన్ని షరతులను విధించినట్టుగా మనం చూస్తున్నాం ప్రిల్ల మొదటి చూసినట్లయితే మొదటి వచ్చిన చూడండి దుష్టుల ఆలోచన చూపు నడువక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక మొదటిది ప్రియల మనము ఈ లోకమునకు వేరుగా జీవించాలి అనేది మొదటి షరతు ప్రిలరా వేరుగా జీవించటం అంటే మనుషులతో కలవపోవటము లేకపోతే మనుషులంటే పడకపోవటమో బిగ తీసుకుని మాట్లాడకపోవటమో అసహించుకోవటమో మనుషులను అది కాదు మనం ఏదో పవిత్రంగా ఉండి వారేదో భక్తిహీనులు అని చెప్పేసి వారిని తిరస్కరించడం కాదు బైబిల్ చెప్పేది ఇక్కడ మనము లోకమునకు వేరుగా జీవించాలి వేరుగా జీవించాలి మనము ఆ దేవునికి దూరం కాకుండా దూరం కాకుండా మాత్రమే కాదు దేవునికి అవిధేయులుగా జీవించకుండా ఉండాలి అదే దేవుడు కోరుతున్నాడు ప్రియుల కాబట్టి దేవునికి అవిధేయుతగా జీవించాలంటే జీవించడం ఏంటంటే పాపము మనలోనికి ఎంటర్ అవటమే ప్రియులరా ఈ పాపం ఎలాంటిదంటే అది మెల్లమెల్లగా పాగుతూ ఉంటుంది పాపం ఒక్కసారే హృదయంలోనికి రాదు మనుషునికి మెల్లమెల్లగా ప్రాకి దేవునికి క్రమక్రమంగా నేను దూరం చేసేస్తుంది ఈనాడు చాలామంది ఆ దేవుని ఎరిగినటువంటి వారు సహితము విశ్వాసులు అనబడే సహితము దేవునికి మహ బహు దగ్గరగా జీవిస్తున్న వారు సైతము వారు చేస్తున్నటువంటి పరిస్థితి అని తెలిసిన వారు ఎదుర్కొన్న పరిస్థితి ఈ పాపము ఈ యొక్క దేవునికి వ్యతిరేకమైన కార్యములు ఆ హృదయంలోనికి ఎప్పుడైతే ప్రవేశించినయో ఒకేసారి ప్రవేశించదు అది మెల్లమెల్లగా ప్రాకి మెల్లమెల్లగా ప్రాకి అది దేవునికి నేను క్రమక్రమముగా దూరం చేసేస్తుంది చాలామంది క్రైస్తవ సహోదరులు సహోదరులు చాలామంది దేవుని బిడ్డలు మొట్టమొదటిగా దేవుని ఎరిగినప్పుడు మనసు పొందినప్పుడు ఉండినటువంటి ఆ భక్తి ఆ విశ్వాసము ఆ ప్రార్థన జీవితము ఆ పవిత్రత దేవుని మీద ఆ మనస్సును లగ్నం చేసే విధానము గ్రాడ్యువల్గా పోగొట్టుకుంటున్నారు కారణం ఏంటి తెలిసిన పాపము క్రమక్రమముగా మనిషిని దేవునికి దూరం చేస్తూ ఉంది దూరం చేస్తూ ఉంది ఫ్రీలరా దూరం చేస్తుందంటే లోకమునకు నిన్ను ఆ పాపము దగ్గరగా చేస్తూ ఉంది అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక ఏమన్నాడు పాపుల మార్గము నిలవక పాపుల మార్గము నిలవక ఇక్కడ చూసినప్పుడు ప్రియులరా పేతురు గారిని మనము చిన్న ఉదాహరణ తీసుకున్నట్లయితే దేవునికి ఒక ఒక సమయంలో ఆ పేతురు గారు దేవునికి దూరం అయిపోయాడు ఒకేసారి దూరం కాలా మొట్టమొదటిగా అతడు ఏం చేయాలి తెలిసిన మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము యాభై నాలుగవ వచ్చిన చూసినట్లయితే మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము యాభై నాలుగవ వచ్చిన కనుక చూసినట్లయితే ఒకసారి చూద్దాం దయచేసి చూడండి యాభై నాలుగో అధ్యాయము పేతురు ప్రధాన యాజకుని ఇంట ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రోతులతో కూడా కూర్చుని వెంట పోయి మొట్టమొదటిగా అతడు ఏంటంటే అతడు పాపములో దేవునికి వ్యతిరేకతలో నడిచాడు ముందు ఒక్కసారి కూర్చోలేదు మొట్టమొదటిగా పేతురు చేసిన పని ఏంటంటే అతడు నడిచాడు చివరికి ఏం చేయాలి తెలిసిన యోహోను స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము ప్రిలర్ అక్కడ పద్దెనిమిది వచ్చిన కనుక మనం చూసినట్లయితే అప్పుడు చలి దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచుండగా పేతురు వారితో నిలవబడి మొట్టమొదట లోకముతో నడిచాడు ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ సహోదరి సహోదరుడా ఈ మాటను దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి పేతురు ఒకేసారి లోకములకు వెళ్ళిపోలేదు ఒకేసారి దేవునికి దూరం కాలేదు మొదటిగా అతడు లోకములో నడిచాడు రెండవదిగా అతడు లోకములో నిలబడ్డాడు నడిచినవాడు అలా ఉండలేడు అతడు లోకములో నిలబడ్డానికి ప్రయత్నం చేశాడు నిలబడ్డాడు అతడు ఏం చేశాడంట చలి కాల్చుకొని చుండగా ఆ పేతురును వారితో నిలవబడి చలి కాచుకొని వచ్చేను రెండవదిగా అతడు నిలబడ్డాడు మూడవదిగా చూస్తే ఏం చేసి తెలిసిన నెమ్మదిగా అతడు లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయంలోకి వెళ్ళిపోయినట్లయితే యాభై ఐదవ వచ్చిన కనుక చూస్తే ప్రియులరా అతడు అంతట కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురు వారి మధ్యను కూర్చుండెను అతడు లోకములో ముందుగా నడిచాడు రెండవదిగా అతడు నిలబడ్డాడు మూడుగా మూడవదిగా అతడు కూర్చున్నాడు అంతే దేవుడు ఒక విశ్వాసిని లోకములోనికి ఒకేసారి పాపముని నడిపించదు పాపముని లోకములోకి ఒకేసారి నడిపించదు అంచెలంచెలుగా జారిపోతావు ఒక నీతిమంతుడు ఒక క్రైస్తవుడు ఒక విశ్వాసి లోకములో అంచెలంచెలుగా పడిపోతున్నాడు కారణం ఏంటి తెలిసిన అతడు ముందుగా లోకంలోనికి నడుస్తున్నాడు రెండవది లోకములో అతను కూర్చోటాకి అతడు నిలబడటానికి ప్రయత్నం చేస్తున్నాడు మూడవ అతడు కూర్చున్నాడు ప్రియులరా పేతుడు అక్కడే లోకంలోకి వెళ్ళిపోయాడు చివరికి పచ్చితే పడ్డాడు ప్రహ్వా అతను ఎంత పచ్చితే పడ్డాడంటే రొమ్ము కొట్టుకొని చూ ఏడ్చాడు అయ్యో ప్రభా నేను 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 లోకంలోకి వెళ్ళిపోయాను అబద్ధికుని అయిపోయాను మూడుసార్లు అబద్ధం ఆడాను నిన్ను కాదు అని నిన్ను తిరస్కరించిన మూడు సార్లు నేను తిరస్కరించాను ప్రభు ఆ పచ్చిదపడ్డాడు సహోదరి సహోదరుడా మొట్టమొదటిగా మనం లోకంలోనికి వేరుగా జీవించాలి అప్పుడే నీవు ఆశ్రయించబడతావు అప్పుడే నీ కుటుంబము అప్పుడే నీ బిడలు అప్పుడే నీ సంఘము ఆశీర్వదించబడద్ది అప్పుడు జరిగేది ఏం తెలిసిన నీవు నీ కుటుంబము అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతారు అందుకే దేవుడు పిలిచాడు నేను నిన్ను పిలిచిన పిలుపుకి ఏంటంటే నీకు రక్షణ ఇచ్చిన దేనికంటే నీవు ఆశ్రయించబడి నీ ఇతరులకు ఆశ్రయకరంగా ఉండడానికి ఆశ్రయకరంగా ఉంటానికి ప్రియలేరా కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఒక పర్యాయంలో లోతు కూడా లోకంతో స్నేహం చేశాడు లోతు లోకంతో స్నేహం చేసి లోక ఆచారములు లోకాన్ని ప్రేమించి మనుషులను లోక మనుషులను ప్రేమించి రోడ్ల మీద మనుషులతో సహవాసం చేసి అన్యులతో సహవాసం చేసి దేవుని భయం లేని వారితో సహవాసం చేసి సినిమాలు శిఖారు తిరిగి సహవాసం చేసి అబద్ధులతో సహవాసం చేసి త్రాగుడికి బానిసలతో సహవాసం చేసి చివరకు లోతు ఏం చేశాడంటే ప్రియులరా చివరికి అంతా పోగొట్టుకున్నాడు ఆ సుధము సుధము సుధమలకు వెళ్ళిపోయి తన నివాసం ఏర్పాటు చేసుకుని లోకాన్ని అనుభవించడానికి ఆ పచ్చగా ఉన్నటువంటి వెలుచూపును బట్టి చూసి లోతు చివరికి ఏం చేశాడంటే అక్కడ గుడారము వేసుకు నేను ఎక్కడ సుధమలో లోతు గుడారం వేసుకుని లోకంలోకి వెళ్ళిపోయాడు దేవుని భయం లేదు అక్కడ ప్రార్థన లేదు విశ్వాసం లేదు దేవు దేవుని అందరి భయం బొత్తిగా లేకుండా పోయింది దేవుని భయం ఎక్కడ లేదో అక్కడ ఏదైనా జరగవచ్చు అన్నాడు ఏ గృహములో దేవుని భయం లేదో సహోదరుడా సహోదరి ఏ హృదయంలో దేవుని భయము లేదో ఏదైనా జరగవచ్చు ఎనీథింగ్ మే హ్యాపీ అండ్ నీ గు నీ నీ గుడారములో నీ కుటుంబంలో దేవుని భయము కావాలి నీ బిడ్డల మధ్యలో దేవుని భయము కావాలి నీ భార్య భర్తల మధ్యలో దేవుని భయము కావాలి అది లేనప్పుడు ఏదైనా జరగవచ్చు ఇదిగో లోతు విషయంలో దేవుని భయం లేని స్థితిలోకి వెళ్ళిపోయి అక్కడ సుధములో అతడు గుడారం వేసుకుని నివసించాడు చివరికి అంతా పోగొట్టుకున్నాడు లోతు సమస్తమును పోగొట్టుకున్నాడు సమస్యను పోగొట్టుకున్నాడు ప్రియులరా కాబట్టి ఆశీర్వాదం పొందాలంటే మనం ఈ లోకంలోనికి వేరుగా జీవించాలి వేరుగా జీవించాలి రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులరా ఆ కీర్తనాకారుడు మొదటి కీర్తనలో రెండవదిగా రాస్తున్నాడు ఆ మాట కూడా చదువుదాం చూడండి దయచేసి రెండవదిగా ఆ పాపుల మార్గం నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక రెండవ వచ్చిన చదువుతున్నాను ఏ హోమా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రము దానిని ధ్యానించువాడు దాని ఏ ధర్మశాస్త్రము అనగా దేవుని వాక్యము దేవుని మాటలు దేవుని మాటలు ప్రియులరా రెండవ చూసినాడు దేవుని వాక్యముతో మనము పూర్తిగా నింపబడాలి దేవుని వాక్యము చదవడం దేవుని వాక్యమును ధ్యానం చేయడం దేవుని వాక్యముతో సహవాసం చేయటం దేవుని వాక్యముతో హృదయాన్ని నింపుకోవటం బావీదు భక్తుడు ఒకసారి అంటాడు అయా నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యముతో నా హృదయమును నింపుకుంటున్నాను ఏ హృదయంలో దేవుని వాక్యము లేదో ఏ విశ్వాసి దేవుని వాక్యమును క్రమముగా ఆ ధ్యానం చేయటం లేదో కొంతమందికి దేవుని వాక్యం ఎంత చులకన అయిపోయిందో చెప్పలేము దేవుని వాక్యం లేకుండా రోజంతా గడిపేస్తున్నావు నీవు క్రైస్తవులు ఎంతమంది దేవుని వాక్యం చదవకుండా రోజంతా గడిపేస్తున్నారు జాగ్రత్త ప్రియలే బైబిల్ చెబుతూ ఉంది దేవుని వాక్యంతో మనము పూర్తిగా నింపబడాలి పూర్తిగా నింపబడాలి దేవుని వాక్యము ధ్యానించడం ద్వారా మనలను మనం పరిపూర్ణంగా చేసుకోగలం దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుందయ్యా సహోదరి సహోదరుడా దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది వాక్యము చదవకపోతే నీవు వీక్ అయిపోతావు చాలామంది ఆత్మీయముగా బలహీనైపోతున్నారు బలం లేదు శక్తి లేదు దేవుని సన్నిధిలో బలము కలిగినటువంటి పరిస్థితి లేదు ఓ మే మెడ వేలాడేసుకుని అయా మేము బలహీనమైపోతున్నాం అయా ప్రార్థన చేయలేకపోతున్నాం విశ్వాసములో వాడ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం మా విశ్వాసం బలహీనమైపోతూ ఉంది దేన్ని మేము నమ్మలేకపోతున్నాం దేన్ని పొందలేకపోతున్నాం ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాం కారణం ఏంటంటే నీవు దేవుని వాక్యముని శ్రద్ధగా పాటించడం లేదు ఏమన్నాడు ఇక్కడ ఈ హోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ధన్యుడు అనగా ఆశీర్వదించబడినవాడు ఆశీర్వాదం ఎలా వస్తుంది వాక్యమును అనగా ప్రియులరా శరీరానికి జీర్ణక్రియ ఎంత అవసరమో ఎలాగుంటుందో జీర్ణక్రియ ఒక ఆహారమును భుజించిన తర్వాత ఆ జీర్ణక్రియలో ఆ డైజెషన్ ఆ ప్రాసెస్లో ఆ డైజెషన్ పార్ట్లో ఆహారం ఎలాగైతే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎలాగైతే ఆ యొక్క జీర్ణక్రియలో ఆహారం అంతా కూడా జీర్ణించుకోద్దో జీర్ణమైపోద్దు అది రక్తంలో కలిసిపోయి ఎంత బలము వస్తుందో దేవుని వాక్యము ధ్యానించడం కూడా ఒక భక్తుడు దాంతో జీర్ణక్రియతో పోల్చాడు ప్రియ జీర్ణ వ్యవస్థ పోల్చాడు వాక్యమును జీర్ణం చేసుకోవాలి అనగా వాక్యమును మన ధ్యానం చేయాలి మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం చదవటం కాదు సింప్లీ నాట్ రీడింగ్ దేవుని వాక్యమును ధ్యానం చేసి ఒక్కొక్క వచనమును ఒక్కొక్క వచనమును ఒక్కొక్క వచ్చినమును దైవ నేను మార్మని పొందినటువంటి సహవాసంలో ప్రియులరా దైవ జనరాలు పెద్దగా హైలీ ఎడ్యుకేటెడ్ ఏమి కాదు దైవ జనురాలు కానీ దేవుని వాక్యమును భోజనానికి ముందుగా ఒక వరండాలో ఆ కుర్చీలో కూర్చుని దైవ సేవకురాలు దేవుని వాక్యాన్ని చదువుతుండగా ఎంత సంతోషించేవాళ్ళమో మేము చెప్పలేము ఆమె ఎలా చదివేవాళ్ళు తెలిసినా ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క వర్డ్ టు వర్డ్ విడదీసి విడదీసి విడివిడిగా విడివిడిగా చదువుతూ ఉంటే ఒక చోటుకు వెళ్ళేటప్పటికి ప్రభువా ఆ యొక్క వాక్యం చదువుతున్నప్పుడే ఆమెలో కన్నీరు ఊపుకుంటూ వచ్చేసేది ఆనంద భాషలు వచ్చేసేవి ఒక్కొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా గౌరవ ఏడుస్తూ ఆ వాక్యాన్ని ధ్యానం చేసేవాళ్ళు దయసేవకురాలు ప్రియులరా అది నేను కళ్ళారా చూశాను అమ్మగారి దగ్గర ప్రియులరా దేవుని వాక్యం ధ్యానం చేయటంటే అదే ఏదో మేము మనం బాగా చదువుకున్నాం కాబట్టి బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి చకచక పది అధ్యాయులు ఇమీడియట్గా చదవగలం అనేది కాదు దేవుని వాక్యం ధ్యానం చేయటువంటి దేవుని వాక్యం ధ్యానం చేయటువంటి దివారాత్రము దాన్ని ధ్యానం చేయాలి దివారాత్రము దేవుని వాక్యం ధ్యానం చేయాలి ప్రిల్లరా దాన్ని జీర్ణం చేసుకోవాలి జీర్ణం చేసుకోవాలి వాక్యం మనకి ఆనందం కలుగజేయటమే కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఆ బలవర్ధక ఆహారం తీసుకోవటానికి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయటం ఉపయోగపడుతుంది ప్రియులారా కాబట్టి దైవ సేవకుడు ఒక మాట మాట్లాడతాడు ప్రియల నేను రాత్రి అంతా రాత్రి జాములందు నీ వాక్యం నేను ధ్యానం చేసుకునగా నీ వాక్యమును ధ్యానం చేసుకుంటున్నప్పుడు అది నాకు క్రువిన మెదడు వలె ఉన్నది ప్రొవ్విని మీద దొరికినట్లుగా ఎంత అది వర్ణన ఎలాంటి వర్ణన దావీద్ భక్తుడి ప్రియులరా దేవుని వాక్యానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడు ఇచ్చాడు దేవుని వాక్యానికి ఒక చాప్టర్ ఒక చా నూట పంతొమ్మిదవ కీర్తన కేవలం దేవుని వాక్యము దేవుని వాక్యము మనిషికి ఎంత ఉపయోగపడుతుందో దేవుని వాక్యం మనిషిని ఎంత ఆనందపరుస్తుందో దేవుని వాక్యం హృదయంలో దాచుకోవటం వల్ల ఒక మనిషి పాపం మనకు ఎంత దూరంగా వెళ్ళిపోగలడో పాపము చేయలేకపోవటానికి ఒకే ఒక్క కారణం దేవుని వాక్యము హృదయంలో దాచుకోవటమే దానికి ప్రత్యామ్మనై మరొకటి లేదు మరొకటి లేదు ప్రియులరా చాలామంది దేవుని వాక్యానికి దూరం అయిపోవటం వల్ల ధ్యానానికి దూరం అయిపోవటం వల్ల పాపములో ఈజీగా పడిపోతున్నారు పాపమునకు లోనైపోతున్నారు మనుషులకి ఎంత ఈజీగా పాపం లోనైపోతున్నారు ప్రియులరా కాబట్టి దేవుని వాక్యమును యోబు గారు అంటాడు ఇరవై మూడవ కీర్తన యోబు ఇరవై మూడవ అధ్యాయం తీసుకుంటే అక్కడ చక్కని మాట మాట్లాడుతాడు యోబు గారు చూడండి ఇరవై అధ్యాయము పన్నెండు వచనం చూసినట్లయితే ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితని ఆయన నోటి మాటలు దేవుని యొక్క నోటి మాటలు అనగా దేవుని యొక్క వాక్యమును నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని నా సొంత అభిప్రాయములు ప్రక్కన పెట్టి నా సొంత ఆలోచనలు ప్రక్కన పెట్టి సహోదరుడ సహోదరి ఒక విషయాన్ని గమనించావా నువ్వు ఎవరైతే దేవుని వాక్యమును శ్రద్ధగా ధ్యానం చేస్తారో తన సొంత అభిప్రాయముల ప్రక్కన పెట్టి సొంత ఆలోచనలు ప్రక్కన పెట్టి దేవుని ఆలోచన చూపు నడుస్తావు నీవు దేవుని ఆలోచనల చూపు నడిచేవాడు ఎవరంటే దేవుని వాక్యముని శ్రద్ధగా శ్రద్ధగా మాత్రమే కాదు క్రమముగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా క్రైస్తవ సహోదరుడ సహోదరి ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఒకవేళ నీవు చాలా సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావేమో నాకు తెలియదు చాలా సంవత్సరాల నుంచి చర్చ్ మెంబర్గా ఉన్నాయో నాకు తెలియదు చాలా సంవత్సరాల నుంచి వాక్యం బోధిస్తున్నామేమో నాకు తెలియదు నీ జీవితంలో క్రైస్తవ జీవితంలో క్రమమైనటువంటి వాక్య పఠనమున్నదా క్రమముగా వాక్యమును ధ్యానం చేసే పరిస్థితి ఉన్నదా ఆ వాక్యమును ఎప్పుడైతే ధ్యానం చేయటం ఆపేసావో నీలో భక్తి నీలో పరిశుద్ధత నీలో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి చాలా త్వరగా గతించిపోద్ది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులరా కనుకనే అంటాడు యోబు గారు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఇతని కీర్తనకారుడు నూట పంతొమ్మిదిలో ఎలాగో మనకు ఉండనే ఉంది నూట పంతొమ్మిదవ కీర్తనలో ప్రిలేరా నూట మూడవ వచ్చినాన్ని గనక మనం చూసినట్లయితే నూట పంతొమ్మిదవ కీర్తన నూట నూట మూడవ వచ్చినాన్ని గనక చూసినట్లయితే అక్కడ చక్కని వాక్యాన్ని గురించి ఒక మాటను చూడండి నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి నీ వాక్యము నా నోటికి కంటే తీపిగా ఉన్నవి ఎంత మధురముని వాక్యము ఒక ఆయన నాడు అసలు అంటున్నాడు ఇరిమియా గ్రంథ ఇరిమియా గ్రంథకర్త మాట్లాడతాడు ఇరిమియా గ్రంథం పదిహేనవ అధ్యాయము పదహారు వచనకి వెళితే ఒక మాట ముగిస్తున్నాను ప్రియులరా ఇరుమియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదహార వచనంలోకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ మాట్లాడతాడు చూడండి ఇరిమియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదహార వచ్చిన చూసినట్లయితే నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని పిల్లరా నీ ఆశీర్వాదం పొందాలంటే నీ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొదటిగా కీర్తనకారుడు మొదటి కీర్తనలో రాస్తాడు మనం ఈ లోకమునకు వేరుగా జీవించాలి రెండవది దేవుని వాక్యముతో మనము పూర్తిగా నింపబడాలి ఇరిమియా మాట్లాడుతూ అంటున్నాడు ప్రభువా నీ మాటలు ఒకసారి నాకు దొరికినాయి ఆ దొరికిన నీ వాక్యము లేకపోతే నీ మాటలు దాన్ని ఏం చేశారంటే నేను భుజించేనయా కొంతమంది వాక్యాన్ని భూజిస్తారు వాక్యమును నెమరవేయటమే కాదు వాక్యమును చకచక భుజించేసి దాన్ని తిరిగి మరలా వేసుకుంటాం ఒక జంతువు చక్కని పచ్చగడ్డి ఆవురు ఆవురు మంట తినేస్తూ ఉంటుంది ఆవు రావురు మంట తినేసి దొరికిందంతా అదో పక్కన దాచుకొని ఉండలు ఉండలుగా ఒక్కొక్క ఉండ ఒక్కొక్క ఉండ బయటికి తీసుకుంటుంది తీరిగ్గా ఒక చోట ఒక చెట్టు కింద వాలి నెమరవేస్తూ ఉంటుంది ప్రియుల ఎంత నెమరవేస్తుందంటే ఆ ఆహారము జీర్ణించే వరకు మెత్తదైపోయే వరకు కూడా రక్తములో కలిసిపోయి బలం వచ్చేంత వరకు కూడా ఆహారమును అది 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 నెమరవేస్తూనే ఉంటుంది ఈనాడు వాక్ వాక్యమును నెమరు వేసుకునేటటువంటి ఆ సిద్ధాంతాన్ని మరిచిపోయింది క్రైస్తవ సమాజం జాగ్రత్త వాక్యము లేకపోవటం వల్లే బలహీనం అయిపోతున్నావు దానిని జాగ్రత్తగా ఒక మాటే కాదు రెండుసార్లు కాదు ప్రభు అంటున్నాడు కీర్తనక కీర్తనకారుడు అంటున్నాడు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అప్పుడే అతడు ఆశీర్వాదం పొందుతాడు ధన్యుడిగా ధన్యుడు అనగా ఆశీర్వాదం పై ఏమన్నాడు ఇక్కడ రెండు వచనాలు ఈ రోజున మనం తీసుకున్నాం మొదటి కీర్తనలో రెండు వచనాలు మనం తీసుకున్నాం ప్రియులరా ఏంటి రెండు రెండు వచనాలంటే మొదటి వచనాన్ని మనం చదువుకోగలిగితే ప్రియులరా అక్కడ ఏమన్నాడు చూడండి ఆ దుస్తుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రము ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు దాన్ని ధ్యానించువాడు దాన్ని ప్రియలరా ఇక్కడ చూసినట్లయితే ఇరిమియా దేవుని వాక్యం దొరికినప్పుడు దాన్ని భుజించాడు ప్రిలరా ప్రియులరా నేను మారు మనసు పొందినటువంటి దినాల నుండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవటం నేర్చుకున్నాను ప్రియుల అంతకుముందు దేవుని వాక్యం ఇష్టం ఉండేది కాదు చాలా చాలా పుస్తకాలు చదివేవాడిని అటు అకాడమిక్ బుక్స్ బాగా చదివాను మంచి డిగ్రీలు సంపాదించాను దేవుని మహాకృపను బట్టి తర్వాత థియాలజికల్గా కొర చదువుతుండేవాడిని ఏవేవో రకరకాల బుక్స్ చదువుతుండేవాడిని ప్రిలరా దేవుని వాక్యము బైబిల్ ధరకు వచ్చేటప్పటికి ఇష్టం ఉండేది కాదు ప్రిల్లరా దేవుని ప్రార్థన చేశాను ప్రభువా నీ వాక్యము నాకు ఇంట్రెస్ట్గా ఉండాలి అయా నీ ధర్మశాస్త్రమును నీ వాక్యమును చదువుచుండగా అది నాకు సంతోషకరముగా చేయి ఎప్పుడైతే నీవు దేవుని వాక్యం నిశ్రద్ధగా చదువుతావో అప్పుడు నీ నీ హృదయంలో సంతోషం ఉంటుంది సహోదరుడా దేవుని సేవకుల నుంచి నేర్చుకున్నది అదే నేను అమ్మగారు నుంచి నేర్చుకున్నది అదే నేను అమ్మగారు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేసేవాళ్ళో చెప్పలేము ఒక్కొక్క వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు ఆమె చదువుతున్నప్పుడు ఒక బోధ చేసినట్టే ఉండేది ప్రక్కన కూర్చునేవాడిని నేను అమ్మ కుర్చీలు కూర్చుని వాక్యం చదువుతూ ఉంటే నేను కింద కూర్చుని అమ్మ ధ్యానం చేసే వాక్యాన్ని నేను వింటూ ఉండేవాడిని పిల్లరా ఎలాగ ధ్యానం చేసేదో ఎంత డీప్గా లోపలికి వెళ్ళిపోయేదో అయా దావీదు భక్తుడు ఎంతగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు అయా అని ఒకసారి గావుని ఏడ్చేది మధ్యలో అమ్మ ఎందుకంటే అంతగా ధ్యానం చేసేవాళ్ళు దేవుని వాక్యాన్ని ఆ హృదయం ఎంత పవిత్రమైపోయింది దేవునికి ఎంత దగ్గర అయిపోయింది ఎంతమందికి ఆశ్రదకరంగా ఉందమ్మా ఆ కుటుంబం ద్వారా ఎన్ని కుటుంబాలు ఆశ్రయించబడి పిల్లరా అతడు ధన్యుడు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఈ ఈ ఈ మధ్యాహ్నకాల సమయంలో సహోదరి సహోదరుడా దేవుడు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాడు నిన్ను దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నావా నీ బైబిల్ తీసి ఎంతకాలం అయింది ఒక 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 సహోదరి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళితే బైబిల్ తీసుకురామంటే ఆ సహోదరి బైబిల్ ఎట్ట తెచ్చింది తెలిసిన ఆ మంచం కింద ఎక్కడో పడేసింది బూజు పట్టిపోయింది అయ్యారు వచ్చారు కదా బైబిల్ ఏదైనా చూస్తే మంచం కింద తీస్తే దాని మీద ఎంత బూజు పట్టిపోయింది నీ బైబుల్ ఎలా ఉంది ఈ ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరి సహోదరుడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవగలుగుతున్నావా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేస్తున్నావా అప్పుడు నీవు దీవించబడతావు నీ కుటుంబం దీవించబడిద్ది నీ సంఘము దీవించబడిద్ది నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలవు ఈ మాటలు దేవుడు తన వినికిడిలో గాక ఆమె